tiba-tiba tada bodu bodu na vidu ninu velanna ga vidu nee tada garade vidu lele tomere le mo sinna vidda pannanelle pranam todu valukunna vidu na yettu vidda yesuna vidda nee oka lagga unaru vidda na prahana gachana vidda na pranam boye rodu na nee lagga vachana vidda yalla aragadda sepu gara 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 talli yesa talli madulu opale yavarekunna ravanallaguna bartha saade veeputa bravanallaguna taruna aragadda చంద్రచేల పట్ట మబ్బుతుంది అక్కడ చంద్రచేల పట్ట లోపల తరుణ రంగరంగ వైపు తయారు చేసుకుంటూనే ఉన్నారు తీసుకొని ఎరవత్రు భూపాల బట్టం తీసుకువస్తున్నారు కన్న బీటలు తిట్టగా తెల్లారుతుందయ్యా రాజారాజు దేశం దేశాల పండితులు ఎరవస్తున్నారు వస్తున్నారు మైల పోలు వత్తురు సాగరంలో వచ్చి ముట్టారు పోలు వత్తురు పోలు మీద పోయల్ల కాని పెట్టింది రాడవాళ్ళు దాని మీద ఇద్దరి పిల్లగాళ్ళ కూర్చున్న పెట్టింది పిల్లగాడు మీరు సేరమారాజు బీటను రాజు కూర్చున్న పెట్టిండ్రు వాళ్ళు చేసే బాకీ లేనే లేదన్నవరా ఇప్పుడు చూసినవా నా బిడ్డ లగ్గం రంగరంగ వైభవంగా లగ్గం వేస్తున్నారా జంగమోడని అది వేసేవారు కల్లా మర్చిపోయిన జంగమైన మళ్ళా అది వేస్తుందిర కొడగా భార్య భర్తను ఎడవాపు భార్యకు భర్తను ఎడవాపు భర్తకు భార్య ఎడవాపు
ఓ విడ్డను రాధ దేవి
నా ప్రాణ వెళ్ళిపోతున్నది వీడు, నా జీవనం పోతున్నది వీడ, ఎల్ల నీళ్ళగ్గం జరగందని వీడు, నా ప్రాణ వెళ్ళిపోతుంది వీడు, రేపడి కళ్ళనే నా వీడ, నువ్వు అత్తగారింటికి నంగర వీడు, వాడ కట్టొళ్ళు వంద కట్టొళ్ళు ఏమంటారు సూచినవా బిడ్డలగ్గములా, తల్లి ప్రాణం పెయింది తల్లిని చంపిన సాక్షులు ఉండాలి, నిన్ను పెట్ట మిరణాల పెడతారేమో నా వీడ, అవ్వలేని బిడ్డలంటే అంగళ్ళ పాలంటారాట నా బిడ్డ, నేనెళ్ళి పోయినంగర వీడు, ఏడిళ్ళ పిల్లి కూడ వైతవ బిడ్డ, ఎక్కడ కాని పచ్చమైతవ నా బిడ్డు, ఓ బిడ్డ అనురాధదేవి నా ఇదెల్లా చేతులతోటి నా బిడ్డ, చెంతలేదే నోసుకుంటలేను కాళ్ళు కడిగి కన్యదార పోసే బాకీ లేదే బిడ్డ, అందుకే అంటారు అవ్వాలా ఈనాటి కానాటికైనా అవ్వా ఏ బిడ్డలకైనా, ఏనుగంతా తండ్రి లేకుండా గాని ఏ కులగుళ్ళంత తల్లి ఉండాలంటారు అవ్వా, ఏ కులగుళ్ళంత కళ్ళ తల్లి ఉంటే కోవటింటి గొట్టాలు నూకి బ్రాహ్మణింటి సరవలు తోమి ఏ ఇంటి కైకిలి గంబడన్న చేసి రొమ్ముకు రోగలు కట్టుకోనవ్వా, కష్టం పెద్దగా చేసి కడుపు చిన్నంగా చేసి కన్న తల్లి కొడుకుల బిడ్డల దాదుకుంటది, అది కన్న తల్లి ప్రేమ అంటే వెన్నలంటే మనసు అంటారు, ఓ బిడ్డ అనురాధదేవి నా ప్రాణ వెళ్ళిపోయినాక మీ తండ్రి మగ బాయిగాడు వీడు, ఆడవారి చేతు లోపల అర్థం నిలవదంటారు, మగవారి చేతు లోపల పిల్లలు దగ్గర అంటారవ్వా, నిన్ను దగ్గర తీసేది తెలవది, నిన్ను దూరము కొట్టేది తెలవదే బిడ్డ, అడవిలా శ్యామలవ్వ ఓ దేవుడా, అడవిలా శ్యామలవ్వ నారాయణ, పోతున్న పోతున్న కాదే నా బిడ్డ, వెళ్ళి పోతున్న కాదే నా బిడ్డ, వెళ్ళిపోయిన కానా బిడ్డ, ఎదన్న పండగ పబ్బాలు వచ్చిన్నాడు వీడు, అమ్మగారి ఇల్లు అని కట్టిన వీడు, నా తల్లి లేదా అని వీడు, ఏ చెట్టు కెడితే నా వీడు, నువ్వు ఏ గుట్ట కెడితే నా వీడు, మెత్తి పోసినామే నా బీజా,
విడావే హనురాలన విడా అందుకే అంటారు అమలాలా ఈనాడి గానాడికైనా ఏ బిడ్డలకైనా ఆపదొచ్చినాడు అవ్వాలి కత్తదంటారు బాధలొచ్చినాడు అవలాల బాబాది కత్తడంటారమ్మా కన్న బిడ్డలు అత్తగారు ఇంటికి ఆడ ఉన్న నాడు అత్తతోడి బాధ వచ్చిన మామతోడి బాధలొచ్చిన చేసుకున్న భర్తతోడి బాధలొచ్చినవో అవ్వగారు ఇంటికి వచ్చి కన్న తల్లుండే తల్లితోడి బాధలు చెప్పుకుంటారట ఓ విద్యాలు రాధదేవి రేపరేపటి కల్లరి వేదన్న బాధలకి ఎవరి తోడు చెప్పుకుంటూ బిడ్డ తల్లి తోడు చెప్పే బాధలు కొన్నంటారవ్వా కన్న బిడ్డలు తండ్రి తోడు చెప్పే కష్టకాలము కొంతంటారాటనవ్వా నిన్ను గుళ్ళడు వేగుళ్ళగానే నా బిడ్డ నీకు ఆ కాళ్ళ గడికి కన్యదార మోసే బాగిలేదు బిడ్డ నా బిడ్డ అనురాధదేవి ఏ బిడ్డలకైనా కానీ అవ్వలాలా అవ్వగల్ల నాడే పువ్వు అంటారవ్వా పాలగల్ల నాడే పాశం అంటారు పాలు వంగిపోతే పాశము కరవన్నట్టు అవ్వలేకపోతే బిడ్డలకు పువ్వ కరవంటారవ్వా నీ తల్లి గారింటికి నువ్వు వచ్చిన్నాడు బిడ్డా నీ తోటి ఆడు వీళ్ళందరి బీడు వాళ్ళ తల్లిని నోరా రమ్మంట పిలుచుకుంటే బీడు నువ్వు తల్లాడు పిలుచుడల్లా బీడు కన్న తల్లి బతికి ఉండాలంటారు కన్న బిడ్డలకు లగ్గము కాగానే ఇంటి లోపల కూరాడి కుండలు చెయ్యేసి ఈ పెద్దల వాళ్ళ గడప కాడికచ్చి కడపక ఐదు బొట్లు పెట్టినాడు ఆ బిడ్డలు అత్తగారింటి కొంగ అవలేను పోతున్న నాటి బిడ్డలు ఉరికచ్చి తల్లి మీద పడితే ఆ తెలిసింది కొంత తల్లి తెలవంది కొంత బుద్ధులు జ్ఞానాలు చెప్పుకుంటారట ఓ బిడ్డ అనురాధదేవి నగుగా బాగిలే పాజరా ఏదన్న పాపమత్తర బీడు పండగకు మూడొద్దల ముందుగా మావ ఉంటే మావ నన్ను తోలకపోవునాడి నువ్వు అయ్యే చెట్టు కెడతవే నా బీడు అయ్యే గుట్ట కెడతవే నా బీడ కన్న తల్లి శ్యామల దేవి ఏడు వీడల్లగా వంట చాలల్లో ఏడవని అందుకే అంటారు ఎవరాలా ఈనాటి కానాటికైనవ్వా భగవంతుడు ఏడ్చేటోళ్ళను నవ్విపిస్తాడట నవ్వేటోళ్ళను ఏడిపిస్తాడట నవ్వేటోళ్ళ ఏడిపిస్తాడంటే ఇవాళ ఈ రోజున తరుడాల ఈ ముస్తాబాద్ గ్రామం లోపల ఆ తండ్రి రాజయ్య ప్రాణం వేయినాడు ఆ తండ్రి ప్రారంభంగా తనకన్న బిడ్డలాది కచ్చనా తనకన్న కొడుకులు తనకాది కచ్చనా ఓ బాబు రాజయ్యను ఏ రాజ్య వెళ్ళిపోతి వినాయన్నా బంగారి మాటలేడవాయరు నానా ఓ బాబు రాజయ్య నీ బిడ్డలు నీ ఇంటికి అచ్చిర్రు నానా బిడ్డలంట వస్తవ నానా కొడుకులంట వస్తవార నాయన రాజయ్య ఇయ్యల్ల నీకు గా బొంద లోపల నాన్న నీకు రెక్క రాజమన్నయ్యార నానా ఓ బాబు రాజయ్య నువ్వు బతికున్న నాడు నానా నా బిడ్డలున్న నాని నానా పండగకు మూడొద్దుల ముందుగాల మమ్మల తోలుకచ్చి ఓల గంగ ఓలి బియ్యాలు పోసి అత్తగారింటికి మమ్మల దాగనంపినము నారా ఆనాటి ప్రేమలు ఇయ్యల్ల మాకెక్కడ దొరకాలనా ఇన్నా వెళ్ళిపోతున్నా కాదు బిడ్డలారా
ఉన్నారు నాకు సదరపలు ఉన్నారా అని కొడుకు నీ ఆడి బిడ్డను నువ్వు దూరం కొట్టకుర కొడుకు లేక లేక ఒక్క ఆడి బిడ్డర కొడుకు ఏదన్న పండగ చిన్నాడు కొడుకు పండగకు మూడొద్దరం ఉంది కదా నీ ఆడి బిడ్డను నీ ఇంటికి ఓలగచ్చి కొడుకు ఊరకంగా ఓడి బియ్యాలు వచ్చి కొడక అత్తగారింటికి తాగనంపురు నా కొడక ఒకవేళ నా కొడక ఎదురెవ్వరు నాకు సదరెవ్వరు మా తండ్రి లేడాని నీ తోడబుట్టిన అక్క ఎల్లల్ల నువ్వు దూరం కొడితే మా తమ్ముడు మా అన్న నన్నెల్ల వచ్చిందని చెట్టు చెట్టు గెడతారు నా కొడక గుట్ట గుట్ట గెడతారు కొడుకు నువ్వు చీర పెట్టే కాడ నా కొడక కలం పెట్టి కాలం మొక్కరు కొడక అంతకెళ్ళ కొంటే అంగి పాదాలు మొక్కితే ఆడి పిల్లలు వెళ్ళిపోతారు కొడక వేసుకొని నాను మమ్మలు దాదుకున్నావు ఓ బాబు రాజయ్యల్ల నీ బిడ్డల చేత అన్నావు నీకు బాగ్యలే బాజనా నీ బలగం అంత వచ్చిండు నీ బిడ్డలు నీ కొడుకులు ఎడుతున్నావు ఆ తండ్రి రాజయ్య ప్రాణం పెయినాడు వాళ్ళ మనవల మనవరాలు కొడుకులు బిడ్డల వాళ్ళుండు మనవల మనవరాలు ఏడిచినట్టు ఆ తల్లి శ్యామలదేవి వంట చాల లోపల ఎవరాల పిడికిల్ల బియ్యం పిడికిల్ల చేత పట్టుకొని రాజదేవి ఎక్కడ పోతే మరి గవ్వలంటి కళ్ళల్లో గేలి రవలోల శనుకులు అడుపుకుంటే శ్యామలదేవి